వరంగల్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉదయం వీరయ్య సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. కొంతకాలంగా వీరయ్య పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతుండగా తాజాగా ఆయన మంత్రిని కలవడం ఆసక్తి రేపింది. పార్టీ మార్పుపై చర్చించడానికే ఎర్రబెల్లిని వీరయ్య కలిశారనే వార్తలొచ్చాయి. అయితే తాను పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య. సోషల్ మీడియాలో తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను కట్టే కాలే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పోదెం వీరయ్య తెలిపారు. ఒకటే జీపీలు ఉండాలి, మూడు ముక్కలు చేసేది జీపీలు అని చెప్పి పంచాయతీరాజ్ మంత్రి గారైనటువంటి పెద్దలు ఎర్రబెల్లి దయాకర్రావు గారిని కలిసి మన భద్రాచలానికి సంబంధించినటువంటి మూడు గ్రామ పంచాయతీలని ఆపాలి, ఒకే గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీగా డిసైడ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా రాసి కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని రకరకాలుగా కొత్తగానే అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు కావాలని చెప్పి నన్ను బదనాం చేస్తారు. ఈ బదనాములు కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు ఈ మూడు రంగుల జెండాలోనే పుట్టిన, ఈ మూడు రంగుల జెండాలోనే పెరిగిన. ఇక్కడ ప్రజలేం నన్ను భద్రాచలం ప్రజలు నా దేవుళ్ళు, భద్రాచలమే నా దేవాలయం. వారి వదిలి ఎక్కడికి పోను, ఇంకో పార్టీ నుండి నిలబడను, ఇంకో పార్టీకి పోను అని చెప్పి గట్టిగా చెప్తున్నాం. ఏ లాంటి మీడియా వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని కూడా పేపు అని చెప్పి సందర్భంగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను, తీవ్రంగా ఖండిస్తున్నాను. కానీ మూడు జీపీలుగా చేసిన సందర్భంగా వాటిని ఒకటే జీపీగా ఉండాలి, మూడు ముక్కలు చేసేది జీపీలు అని చెప్పి పంచాయతీరాజ్ మంత్రి గారైనటువంటి పెద్దలు ఎర్రబెల్లి దయాకర్రావు గారిని కలిసి మన భద్రాచలానికి సంబంధించినటువంటి మూడు గ్రామ పంచాయతీలని ఆపాలి, ఒకే గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీగా డిసైడ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా రాసి కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని రకరకాలుగా కొత్తగానే అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు కావాలని చెప్పి నన్ను బదనాం చేస్తారు. ఈ బదనాములు కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు ఈ మూడు రంగులు చెప్పి